రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాడిమిర్ పుతిన్ హ్యారీ పాటర్ మూవీ చూశాక అందులోని డాబీ క్యారెక్టర్ తనని ఆధారంగా చేసుకునే తీశారని నమ్మి కొంతమంది లాయర్స్ తో కలిసి వార్నర్ బ్రోస్ కంపెనీ మీద దావా వేయాలని అనుకున్నాడట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసే వాళ్ళ కంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేస్తే సరిపోతుంది. ఒక చెస్ గేమ్ లో ఫస్ట్ 10 మూవ్స్ దాదాపు స్క్రీన్ మీద చూపించిన నంబర్స్ అన్నిసార్లు ఆడే ఛాన్స్ ఉంటుంది. ఒక మనిషి వాంతు చేసుకునేటప్పుడు తన కడుపులోని యాసిడ్ ఫుడ్ తో కలవడంతో వాంతుల్లో ఉండే ఎసిడిటీ మన పళ్ళను డ్యామేజ్ చేయడం మరియు వాటి స్ట్రెంత్ ని కోల్పోయే శక్తి ఉంటుంది. అందుకే వాంతు వచ్చే ముందు మన నోరు వీలైనంత ఎక్కువ సెలైవాని రిలీజ్ చేస్తుంది. ఈ సెలైవ వాంతులోని ఎసిడిటీని తగ్గించడానికి సహాయం చేస్తుంది. సైంటిస్టుల ప్రకారం ఇప్పుడు జీవిస్తున్న ఆస్ట్రిచెస్ మరియు చికెన్స్ ఒకప్పుడు జీవించిన టిరానోసోరస్ అనే డైనోసార్ జాతికి చెందినవట. ఒక మనిషి 1 బిలియన్ అంటే 100 కోట్ల నెంబర్స్ ని కౌంట్ చేయడానికి దాదాపు 30 సంవత్సరాల టైం పడుతుందట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అంటే బాబోయ్, నా వల్ల కాదులే కానీ. నెక్స్ట్ వ్యాక్ ని చూద్దాం. ఈ ఫోటోలో కనబడుతున్న కుక్కలను రొడీషియన్ రిచ్ బ్యాగ్ అంటారు. వీటిని సింహాలను మరియు ఎలుగుబంటులను వేటాడడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న స్పైడర్ మ్యాన్ యొక్క కాస్ట్యూమ్ రెడ్ మరియు బ్లూ కలర్ లో కనబడుతుంది. కానీ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ యొక్క కాస్ట్యూమ్ ఆరెంజ్ మరియు పర్పుల్ కలర్ లో ఉండేది. 1960లో పీటర్ అనే ఒక డాల్ఫిన్ మనిషితో లవ్ లో పడింది. అలా కొన్ని వారాల తరువాత వారి రిలేషన్షిప్ వర్క్ అవ్వడం లేదని పీటర్ బాధతో మరణించిందట. గూగుల్ కంపెనీలో పనిచేసి 14% ఎంప్లాయీస్ ఒక్కసారి కూడా కాలేజ్కి వెళ్ళలేదట. వరల్డ్ ఫేమస్ కమీడియన్ అయిన చార్లీ చాప్లిన్ ఒకసారి తనలాగే కనబడే కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం అందరూ ఆశ్చర్యపోయేలా అందులో తనకి 3rd ప్రైజ్ వచ్చిందట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో లెటర్ జి అన్నిటికన్నా చివరగా యాడ్ చేసిన అక్షరమట. మగ ఏనుగులు తరచుగా వాటి యొక్క బరువుని మెయింటైన్ చేసుకోవడానికి వాటి అంగాన్ని 5వ కాలుగా వాడుతాయట. మీకు తెలుసా, 1938లో టైమ్ మ్యాగజైన్ అడాల్ఫ్ హిట్లర్ ని మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించడం 1939లో హిట్లర్ నోబెల్ పీస్ ప్రైజ్ కి కూడా నామినేట్ అయ్యాడట. మనిషి చేతికి ఉండే 5 వేళ్లలో దాదాపు 50% బలం ఒక్క చిటికిన వేలకే ఉందట. ఒకవేళ చిటికిన వేలు లేకపోతే చేతితో ఏదైనా పని చెయ్యాలంటే ఎంతో కష్టమట. ఈ భూమి మీద ఉన్న మొత్తం చీమల యొక్క బరువుని కొలిస్తే అది మొత్తం మనుషుల బరువుకి సమానంగా ఉంటుందట. లియోనార్డో డావిన్సీ కేజ్ లో ఉంచిన జంతువులను ఎక్కువగా మార్కెట్ లో కొనేవాడట. అది ఎందుకంటే వాటిని కేజ్ నుండి ఫ్రీ చేయడం కోసమే కొనేవాడట. కొన్ని దేశాల్లో సన్ఫ్లవర్స్ ని ఫ్యాక్టరీస్ మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క వేస్ట్ ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారట. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది మొట్టమొదటి హార్లే డేవిడ్సన్ బైక్ ని. హార్లే డేవిడ్సన్ ఫస్ట్ మోడల్ ని 1903లో రిలీజ్ చేయడం అది చూడడానికి సైకిల్ లాగానే ఉండేది. మీకు తెలుసా, నీటిలో మరియు భూమి మీద జీవించే జలగలకు మొత్తం 32 మెదళ్ళు ఉంటాయట. 2008లో ఫ్లోరిడా నగరంలోని ఒక స్కూల్లో 13 ఏళ్ల అబ్బాయి ఎక్కువగా పిత్తులు వేస్తున్నాడని దానివల్ల క్లాసులోని స్టూడెంట్స్ కి కడుపులో తిప్పి వామిటింగ్స్ అవ్వడం వల్ల అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారట. ఏంరే బాలరెడ్డి, క్లాస్ మొత్తం గబ్బు గబ్బు చేసినావంటగా. అవును కాక, రాత్రి తిన్న పిజ్జా మరియు పప్పు ఎఫెక్ట్ వల్ల గట్ల జరిగినదిలే. రీసెర్చర్స్ ప్రకారం మనిషి స్మోక్ చేసే ఒక్కో సిగరెట్ తన లైఫ్ లో ఒక 11 నిమిషాలను తగ్గిస్తుందట. 2010లో రబ్బర్ అనే ఇంగ్లీష్ మూవీ రిలీజ్ అయింది. ఇందులో ఒక కార్టర్ యొక్క పూర్తి జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. మీకు తెలుసా, మనం గోమాతగా పూజించే ఆవుకు పైపళ్ళు ఉండవట.
మొబైల్ కంపెనీస్ లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్ ని సేల్ చేసే యాపిల్ కంపెనీలో ది వరల్డ్ వైడ్ లాయల్టీ టీమ్ అనే సీక్రెట్ పోలీస్ టీమ్ పనిచేస్తుంది. వీరి పని వచ్చేసి కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ యాపిల్ యొక్క డేటాని లీక్ చేయకుండా చూడడమట. మనుషులు ఎవరికైతే వారు ఇష్టపడిన వారు అంటే లవర్స్ కానీ తల్లిదండ్రులను కానీ కోల్పోతారని భయపడతారో వారికి థాంతో ఫోబియా ఉందని అర్థమట. కిమ్ అంకుల్స్ నార్త్ కొరియాలో ఎవరైనా ఒక వ్యక్తి క్రైమ్ చేస్తే అతనితో పాటు అతని రక్త సంబంధితులను అంటే తాతని తండ్రిని మరియు పిల్లల్ని కూడా జైలుకి పంపుతారట. మనకు తెలిసినంత వరకు ఒక్కో రాష్ట్రానికి మరియు దేశానికి ఒక్కో అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది. మరి మీకు తెలుసా, యునైటెడ్ స్టేట్స్ కి ఎటువంటి అఫీషియల్ లాంగ్వేజే లేదట. వానలు పడుతున్నప్పుడు వచ్చే మెరుపు సూర్యుడి కంటే ఎంతో వేడిగా ఉంటుందట. మరి అలాంటి మెరుపు తాకినా కూడా బ్రతికే ఉన్న మనుషుల గురించి ఇంకో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మెరుపు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మెరుపులు ఆడవారి మీద కంటే మగవారి మీదే పడే ఛాన్స్ 5 రెట్లు ఎక్కువగా ఉందట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ మెరుపులు పడడంలో కూడా జెండర్ డిఫరెన్స్ ఏంటో మరి. 2009లో ఒక నైజీరియన్ పోలీస్ మేక బ్యాంక్ రాబరీని చేయడానికి వచ్చిందేమోనని ఆ మేకను అరెస్ట్ చేశాడట. అయినా మేక గారు, మీకు బ్యాంక్ లో పనేంటి? బయట చెట్లు నరికేయడంతో ఆకులు దొరకడం లేదు, అందుకే పేపర్స్ తిందామని బ్యాంక్కి వెళ్ళా. ఫారిన్ కంట్రీస్ లో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్స్ ని ఉపయోగిస్తారు. మరి మీకు తెలుసా, ఈ మైక్రోవేవ్స్ లో ద్రాక్ష పళ్ళను ఉంచితే అవి వెంటనే పేలిపోతాయట. ఈ ఫోటోలో ఉన్న చేప పేరు గులియాత్ టైగర్ ఫిష్. ఈ చేపకుండే 32 పళ్ళతో ఇవి క్రొకోడైల్స్ ని కూడా తినేయగలవట. ఈ భూమి మీద ఉన్న జనాభాలో దాదాపు 5 నుండి 10% మందికి ఒక్కసారి కూడా తలనొప్పి రాలేదట. మరి ఈ పర్సంటేజ్ లో మీరు కూడా ఉంటే క్రింద కామెంట్ చేయండి. పంజాబ్ కి చెందిన జగదీష్ సింగ్ యొక్క హైట్ 7 ఫీట్ 6 ఇంచెస్. మరియు ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా. ఇతని పేరు మీద వరల్డ్స్ టాలెస్ట్ పోలీస్ మ్యాన్ అనే రికార్డు కూడా ఉంది. ఈ భూమి మీద 14 రకాల జాతులకు చెందిన మనుషులు జీవించారు. కానీ ఇప్పుడు మాత్రం మనం అంటే హోమోసేపియన్స్ మాత్రమే బతికి ఉన్నాము. మిగిలిన 13 జాతులు వారు హిస్టరీలో కలిసిపోయారు. సైంటిస్టుల ప్రకారం 500 కోట్ల సంవత్సరాల తరువాత మన భూమి మీద ఒక్కో రోజుకు వచ్చి 1000 గంటలు ఉండవచ్చట. ఎలాగైతే ఆవిలింత ఒకరి నుండి ఇంకొకరికి సోకుతుందో అలాగే ఒక వ్యక్తి ఫోన్ చెక్ చేస్తున్నాడంటే దాన్ని చూసి ఇంకో వ్యక్తి కూడా ఫోన్ చెక్ చేస్తాడట. మరి ఈ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా గమనించారా? చైనా క్యాపిటల్ అయిన బీజింగ్ నగరంలో ఒక్కరోజు గాలి పీల్చామంటే అది రోజుకొచ్చి 21 సిగరెట్లు తాగినంత హెల్త్ రిస్క్ తో సమానమట. మీకు తెలుసా, ట్విట్టర్ లోగోలో కనిపించే పక్షి పేరు లారీ బార్డ్. పూర్వకాలంలో మగవారు టీ తాగేటప్పుడు వారి మీసాలు టీలో పడకుండా ఉండడానికి కప్లకి ఇలా మీసాల షేప్తో ఒక డిజైన్ని క్రియేట్ చేశారు. మనిషి ఏదైనా పదార్థాన్ని రుచి చూడాలంటే అతనికి నాలుక కంటే మెయిన్గా సెలైవా ఇంపార్టెంట్ అట. ఒకసారి గూగుల్ సెర్చ్ ఇంజిన్ దేన్నైనా సెర్చ్ చేయాలంటే దానికి ఖర్చు అయ్యే కంప్యూటింగ్ పవర్తో అపోలో 11 రాకెట్ని ఒకసారి మూన్ పైకి పంపవచ్చట. ఒకవేళ గాడ్జిల్లా నిజంగానే ఉంటే అది రోజుకొచ్చి దాదాపు 4.5 కోట్ల లీటర్ల యూరిన్ని పోస్తుందట. గ్రావిటీని కనుగొన్న సర్ ఐజక్ న్యూటన్ తనకి 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులను కాల్చి చంపుతానని బెదిరించాడట. అలాగే న్యూటన్ గారు చనిపోయే టైంకి తనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం మరియు తాను ఒక వర్జిన్ గానే మరణించాడట. గాయస్, మీరెప్పుడైనా గమనించారా, ఏదైనా ఒక నెల ఆదివారంతో మొదలవుతుందో ఆ నెలలో వచ్చే 13వ తారీఖు ఖచ్చితంగా శుక్రవారం రోజే వస్తుంది. మీరు కావాలంటే 2022 మే నెలని చెక్ చేయండి. ఆస్ట్రేలియాలో ఉండే కొన్ని రకాల స్పైడర్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే అవి పాములను కూడా ఈజీగా తినేయగలవట. మనిషి యొక్క చర్మం ప్రతి 27 రోజులకు ఒకసారి కొత్త చర్మంతో రీప్లేస్ అవుతుందట. కొన్ని కంట్రీస్లో కనబడే టొర్నాడోస్, అదేనండి గాలి వానలు, చేపలతో కూడిన వర్షాన్ని కురుస్తాయట.
ఎలాగైతే మనుషులకు జ్వరం వస్తుందో ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసే మొక్కలకు కూడా జ్వరం వస్తుందట. హ్యూమన్ హిస్టరీలో కేవలం బుక్స్ నే రాసి బిలియనర్ అయిన మొదటి వ్యక్తిగా హ్యారీ పాటర్ ఆథర్ అయిన జేకే రౌలింగ్ గారు రికార్డ్ ని క్రియేట్ చేశారు. థాయిలాండ్ దేశంలో క్రికెట్స్, ఈలకోడి పురుగులను కేవలం ప్రజలకు ఆహారం కోసమే వాటిని పెంచుతారట. ఒక యావరేజ్ మనిషి మెదడు దాదాపు 27 లక్షల GB డేటాని స్టోర్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటుందట. 2002లో ఇంగ్లాండ్కి చెందిన చెత్త సేకరించే వ్యక్తికి 2.5 కోట్ల లాటరీ ప్రైజ్ దొరికింది. అలా 2010 కల్లా ఆ డబ్బు మొత్తం డ్రగ్స్, కార్స్ మరియు పార్టీస్కి ఖర్చు చేయడంతో అయిపోయింది. సో అందుకే డబ్బు సంపాదిస్తే సరికాదు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియాలి. గుంటర్ వి అనే ఈ కుక్క ప్రపంచంలోనే అతి ఖరీదైన డాగ్గా గుర్తింపు పొందింది. ఓకే గాయస్, ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. అలా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా యాప్స్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియోని చూసినందుకు. జై హింద్.